దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఆది మహోత్సవం కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించగా తెలంగాణ ఆదివాసి నృత్యాలు అయినటువంటి గుసాడి, ఢేంసా నృత్యాలు చేసి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. దేశ నలుమూలల నుంచి వివిధ ఆదివాసులు వారి వారి కళారూపాలు కూడా ప్రదర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ఆదివాసీ మరియు పీవీటీజీ తెగల సంక్షేమ, విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలతో పాటు కళా సాంస్కృతిక రంగాన్ని కూడా ఉన్నత అభివృద్ధికి పెంచేందుకు మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సకల కళ సంక్షేమ సంఘం డైరెక్టర్ కళాకారుడు కాత్లే శ్రీధర్ నాయకత్వం వహించగా ఢేంసా నృత్య కళాకారులు తిరుపతి ప్రవీణ్, చరణ్, రవికిరణ్, నితిన్, దత్తు, గుసాడి నృత్య కళాకారులు సంజీవ్, లక్ష్మణ్, మోతీరామ్, దినేష్, ఢోలు సన్నాయిక్, వాయిద్య కళాకారులు ఆనందరావు, గంగారాం, భీమరావు, మారుతి తదితరులు పాల్గొన్నారు. Hey!